ఇప్పుడు పరిస్థితి ఎలాగున్నాయి సార్ చెప్పనా? ఇప్పుడు మా మునుగోని నియోజకవర్గం వల్ల రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తాం, కరెక్టే? అది కరెక్టే. ఎందుకని చెప్పనా? లోన్లు రాని వాళ్ళకి లోన్లు వచ్చినాయి, ఇప్పుడు పనులు కాని వాళ్ళకి పనులు అవుతున్నాయి, చనా వరకు వచ్చినాయి. ఇప్పుడు కేసీఆర్ అంతమున ఏం పెట్టలేడ, కేసీఆర్ ఆయన ఏం పెట్టలే. ఇప్పుడు ఊళ్ళో పెద్ద మనుషులు గిట్ట ఆడ తీసుకొచ్చి అలా పెడతాం తోనే ఇక్కడ కుప్ప పడే వరకు ఒక కుప్పని తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెడుతారు. ఇప్పుడు మా ఊళ్ళో బొచ్చడం మందికి వచ్చినాయి, ఈ తాళ్ళ పింఛన్లు అని కానీ, ఈ ముసలి పసలు కానీ రాజీనామా చేసిన తర్వాత అందమ రాలే. ఇప్పుడు ఇప్పుడు ఏదైనా కానీ ఆయన మా మునుగోజు నియోజకవర్గంలో ఆయన ఏం చేయలేకపోయింది. అప్పుడు ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం ఉంది, ఆయన కాంగ్రెస్ రాజీనామా చేసింది కాబట్టి మా గురించే చేసిండు ఆయన. ఆయన మాకు పనులు అయినాయి, ఇప్పుడు మాకు పని మా వృద్ధుల పెళ్ళి ఒక రోడ్ వేయలేకపోయిండు. ఇప్పుడు రోడ్ వస్తుంది, పింఛన్లు వస్తుంది, అలా పవర్ లేదు. గెలిచినా కానీ పవర్ లేదు, కేసీఆర్ ఇస్తలేడు కదా. మరి దాని గురించి ఇంకా మనం అంతకన్నా మంచి